జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కల్పించి మధ్య దళారుల నుంచి కాపాడాలని కోరుతూ విజయనగరం జిల్లా కొమరాడ మండలం అంటివలస గ్రామంలో గిరిజన సంఘం సిఐటియు ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంను ఉద్దేశించి సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘం నాయకులు మేల్లిక సన్యాసిరావు, అప్పల స్వామి, ఊయక రామస్వామి మాట్లాడుతూ పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గల కొమరాడ, మక్కువ, సాలూరు, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జిఎమ్మ వలస, పాచిపెంట మండలాల్లో జీడితోటలు గిరిజనులు సాగు చేస్తున్నారని, ఈ ఏడాది పంట బాగా పండినప్పుడు కూడా గాలుల వల్ల పూర్తిగా నేలకొరిగే పరిస్థితి ఉందని తెలిపారు. ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందే సందర్భంలో 8 నెలల పాటు ఆర్థికంగా గిరిజనులు ఇబ్బంది పడే పరిస్థితిలో ఈరోజు గాలుల వల్ల జీడి మామిడి బాగా నష్టం జరిగే పరిస్థితి ఉందని, జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కేజీ 150 రూపాయలు కల్పించే విధంగా చర్యలు తీసుకుని కొనుగోలు చేయకపోవడం అన్యాయమని వాపోయారు. తక్కువ రేటుకు తమ ఇష్టం వచ్చినట్లు కొంటున్న దళారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో 8 మండలాల గిరిజన ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈరోజు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో దమయంతి మేడం గారు పీఓ గారు ఉండేటప్పుడు జీడి పిక్క బతుకు పక్క అంటూ గిరిజనులకి ఈ జీడి మొక్కలన్నీ నాటించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో గిరిజనులు పండించుకున్న జీడి పిక్కలకి గతంలో కొంతవరకు 150 కేజీ 140 వరకు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. గత సంవత్సరం అయితే పూర్తిగా జీడి పిక్కలు ఎక్కడ పండే పరిస్థితి లేదు. ఆ రోజు 150 140 రూపాయల కొనుగోలు చేశారు. ఈరోజు జీడి పిక్కలు విపరీతంగా పంట వచ్చినప్పటికి కూడా 100 150 రూపాయలకు 140 కొనుగోలు చేయకుండా ఈరోజు ప్రభుత్వం 190 100 రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికి కూడా ఈరోజు మధ్య దళారులు వచ్చి 85 రూపాయలు 90 రూపాయలు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు గ్రామాల్లో ఈ దళారులు అందరూ ఒకటై ఇష్టం వచ్చినట్టుగా గిరిజన శ్రామాన్ని గిరిజన జీడి పండించిన జీడి పిక్కలు కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరిగినా ఐటీడీఏ పరిధిలో కానీ జీటీసీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఈ విధంగా ఈరోజు గిరిజనులు పండించిన జీడి పిక్క పూర్తిగా మోసమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు జీటీసీ వాళ్ళు కొండ చీపులు కొంత, జిగిర్లు కొంత, ఉసిరికాయలు కొంత, అవి కొంత ఇవి కొంతమని చెప్పి ఎక్కువ రేటు కొంతమని చెప్పి పెద్ద బ్యానర్లు పెడతారు తప్ప పూర్తిగా దానిపైన ఆదుకునే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో ఈరోజు జీడి పిక్కలు ప్రభుత్వమే వెంటనే రకరకాలు బట్టి 150 రూపాయలు కిలో కూడా కొనుగోలు చేసి గిరిజనులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని చెప్పి విజయనగరం జిల్లా దేవకొండ పంచాయతీ అంటివాల్స గ్రామంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కావున వెంటనే జీటీసీ వాళ్ళు స్పందించి ఏదైతే ప్రతి గ్రామానికి వెళ్ళి గిరిజనులు సేకరించిన జీడి పిక్కలను సచివాలయాల ద్వారా గిట్టుబాటు ధర కల్పించే విధంగా 140 150 రూపాయలకి కిలో కొనుగోలు చేసి గిరిజనులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గల 8 మండలాల గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సాంబమూర్తి, సిఐటియు మండల నాయకులు, కొమరాడ. దేవకొండ పంచాయతీ అంటివలస గ్రామం. ఈరోజు మాకు దమయంతి మేడం పెట్టిన భిక్ష, మేము నిజంగా ఆవిడకి ఎక్కడ ఉన్నా రుణపడి ఉన్నాం. మా ట్రైబల్స్ ని ముందుకు తెచ్చిన మేడం గారు ఐటీడీఏ పీఓ మా దమయంతి మేడం, ఆవిడని పేరు పెట్టుకుని బతుకుతున్నాం. మేము జీసీసీ కనీసం పట్టించుకోవడం లేదు, గిట్టుబాటు ధరలు కొనుగోలు చేయడం లేదు, చింతపండు కనీసం కొనుగోలు రేట్లు కూడా కొనలేదు, అలాగే జీడి పిక్కలు 150 రూపాయలైన కొనుగోలు చేస్తారని జీసీసీ వాళ్ళకి ప్రత్యేకించి మేము విద్యుత్ చేస్తున్నాం. అలాగే ఏసీ కార్లు తిరగడం తప్ప జీసీసీ వాళ్ళు కనీసం ట్రైబుల్స్ ఎలాగున్నారని పట్టించుకొని నాదుడే లేడు. ఈ గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేస్తారని జీసీసీ డిపో మేనేజర్ గారికి మరీ విద్యుత్ చేస్తున్నాం. మధ్య దళారులకి మనకి అన్యాయం చేయకుండా జీసీసీ వాళ్ళు కొనుగోలు చేస్తారని మరీ మీ అందరికీ ఆఫీసర్లకి కోరుకుంటున్నాం. మధ్య దళారులు ఎంతో కొంతకు తీసుకెళ్లిపోతున్నారు. అదే కాకుండా జీసీసీ వాళ్ళు ముందుకు వచ్చి 150 రూపాయల రేటుకి కొనుగోలు చేస్తారని మరీ కోరుతున్నాం.